చాందిని బాగా చదివే అమ్మాయి. అందుకే తన తండ్రి రవీంద్రకి ఆమె ఏం చేసినా ఇష్టమే. చిన్నప్పుడే తన తల్లి చనిపోవడం వల్ల చాందిని తన పినతల్లి రత్నమ్మ చేతుల మీద పెరిగింది. వ్యవసాయంలో రవీంద్రకి మంచి లాభం రావటం వల్ల ఆ ఊరికి అతను ఆదర్శంగా నిలిచాడు. హాయిగా సాగిపోతున్న వాళ్ల జీవితంలో ఒకరోజు, నాన్న నాన్న, ఈరోజు స్కూల్లో నన్నందరూ మెచ్చుకున్నారు తెలుసా? ఎందుకు మెచ్చుకున్నారు తల్లి? ఈరోజు స్కూల్లో పిల్లలకి ఎవరికి తాగడానికి నీళ్లు లేవు. మాకు నీళ్లు కావాలంటే బావి దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలి. మేం పిల్లలం బావిలో నీళ్లు తీసుకురాలేం కదా. అందుకే నేనేం చేశానంటే, మా సైన్స్ టీచర్ చెప్పినట్టుగా ట్యూబ్ పైపు పెట్టి నీళ్లని గాలి ద్వారా పైకి లాగాం. నీళ్లు పైకొచ్చే విధంగా చేశాం. దాంతో బావిలో నీళ్లు పైకొచ్చేశాయి. అప్పుడు ఏం జరిగిందమ్మా? ఇంకేముంది, నీళ్లు రావడంతో మేమందరం సంతోషంగా నీళ్లు తాగాం. మాస్టర్ గారు మమ్మల్ని మెచ్చుకున్నారు. నాకు తెలుసు తల్లిని తెలివితేటలు, నా బంగారు తల్లి. ఇలాంటి మంచి పేరు ఇంకా నాకు చాలా తీసుకురావాలి. ఇంతలో అక్కడికి ఆ ఊరి పెద్ద మనిషి వచ్చాడు. రవీంద్ర గారు, మీరు చేసే వ్యవసాయం సాగు వల్ల కలెక్టర్ గారు మీకు సమ్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆ విషయం మన సర్పంచ్ గారికి చెప్పారు. ఆయన రాకపోవడం వల్ల నేను ఇక్కడికి వచ్చి చెప్పాల్సి వస్తుంది. మీకు వచ్చే వారం సమ్మానం ఉంటుంది. తప్పకుండా మీరు కలెక్టర్ ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. చాలా సంతోషం అండి, తప్పకుండా వస్తాను. మరో రెండు రోజుల్లో తుఫాన్ ఏదో రాబోతుందంట కదా, ఊళ్ళో ఉన్న రైతులందరూ భయపడుతున్నారు. కోతకొచ్చిన పంట వర్షం వల్ల పాడైతే మళ్ళీ నష్టాలు వస్తాయని బాధపడుతున్నారు. మీకేం బాధగా లేదా? నేను అది ఆలోచిస్తున్నానండి. ఈసారి వర్షాలు పడితే పంటలు చాలా దెబ్బతింటాయి. అసలే కోతకొస్తున్న పంటలు, వరదలు కూడా వస్తాయని వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పారు. ఏదో ఒక ప్రత్యామ్నాయం చూడకపోతే మొత్తానికే మోసం వస్తుంది. పంట నష్టం అవ్వకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సరే సరే అండి, ఇంకా నేను వెళ్ళొస్తాను, వర్షం వచ్చినట్టుంది. ఆ క్షేమంగా వెళ్ళిరండి. పెద్ద మనిషి అలా చెప్పగానే చాందనికి చాలా బాధ కలిగింది. ఇన్ని రోజులు వర్షం పడలేదు కదా నాన్న, ఇప్పుడెందుకు పడుతుంది? ఋతుపవనాలు ప్రారంభమయ్యాయి తల్లి, అందుకే వర్షాలు పడుతున్నాయి. ఈసారి వరదలొచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందంటున్నారు. నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే నాన్న, మా స్కూల్కి కూడా సెలవులు ఇస్తారని చెప్పారు. అలా చాందిని రవీంద్ర మాట్లాడుకుంటూ ఉండగా వర్షం జోరున కురుస్తుంది. రవీంద్రకి గుబులు రేగుతుంది. చాందిని భయపడుతుంది. ఆ రాత్రంతా వర్షం కురవడంతో వరదలు ఎక్కువై పంట మొత్తం కొట్టుకుపోతుంది. పంటని చూసి రవీంద్ర కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. ఏడాది పొడవునా కాపాడుకుంటూ వస్తుంది పంట, ఈ దిక్కుమాలిన వానొచ్చి కొట్టుకుపోయింది. ఈ వాన మా నోటి కడు కూడు లాగేసుకుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ల నాన్న బాధపడటం చూసి చాందినికి కూడా కన్నీళ్ళొచ్చాయి. అక్కడి నుండి చాందిని వెళ్ళిపోయింది. చెరువుగట్టుపై కూర్చొని ఒంటరిగా బాధపడుతూ ఉంది. చెరువులోని నీటిని తిట్టుకుంటూ ఉంది. నువ్వు వానెలా వచ్చి మా పంటని నాశనం చేసేసావు కదా, నీ వల్ల మా నాన్న ఏడుస్తున్నాడు. మా నాన్న ఏడుస్తుంటే నాకు కూడా బాధ అవుతుంది. నిన్నేం చేస్తానో చూడు అని కోపంతో చాందిని ఒక రాయి తీసి చెరువులోకి విసిరింది. అంతలో చెరువులో నుండి జలకన్య పైకొచ్చింది. చాందిని, ఎందుకలా నన్ను తిడుతున్నావు? నీ వల్లే మా పంట మొత్తం కొట్టుకుపోయింది. నువ్వేమో మా పంట అంతా నాశనం చేసి ఈ చెరువులో కూర్చున్నావు. అక్కడ మా నాన్న ఏడుస్తున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యను? నువ్వేం బాధపడకమ్మా. నువ్వు బాధపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు. మా పంట మాకిచ్చేయి, మేము సంతోషంగా ఉంటాం. మా నాన్న కూడా సంతోషంగా ఉంటాడు. అలా నేను చెయ్యలేను కదమ్మా. అయితే నేను నీకు కొన్ని చేప విత్తనాలు ఇస్తాను. వాటిని తీసుకెళ్లి మీ పొలంలో చల్లు. తరువాత మీ పంట బాగా పండుతుంది. మీకన్ని కష్టాలు తొలగిపోతాయి. నిజంగా మా కష్టాలన్నీ తీరిపోతాయా? మా నాన్న సంతోషంగా ఉంటాడా? అవునమ్మా, మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ విత్తనాలు తీసుకెళ్లి మీ పొలంలో వెయ్యి. అలాగే, వేయిస్తాను అని చాందిని జలకన్య ఇచ్చిన చేప విత్తనాలు తీసుకెళ్లి వాళ్ల పొలంలో చల్లింది.
పొలంలో చల్లిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర రవీంద్ర బాధగా ఉన్నాడు. అమ్మా చాందిని, ఎక్కడికి వెళ్ళావు తల్లి? నీ కోసం ఎక్కడని వెతకాలి నేను? భోజనానికి సమయం అవుతుంది కదా. ఆ సమయంలో చాందిని తన తండ్రికి జలకన్య విషయం చెప్పింది. రవీంద్ర తన కూతురు చెప్పిన మాటలని నమ్మలేదు. చాందిని ఊరికి అలా చెప్తుందేమో అనుకున్నాడు. కూతురి మాటల ప్రకారం పొలం దగ్గర ఏం జరిగిందో ఏమో చూడాలి అనుకున్నాడు. పొద్దున్నే వెళ్లి చూడొచ్చులే అనుకుని ఆ రాత్రి అలా గడిచిపోతుంది. ఉదయం అవగానే, అమ్మా చాందిని, నేను మన పొలం దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? ఆ వెళ్దాం పదండి నాన్న. చాందిని రవీంద్రలు పొలం దగ్గరికి వెళ్లేసరికి బంగారపు చేపల పంట పండింది. వాటిని చూసి ఆశ్చర్యపోతారు. తన కూతురు చెప్పింది నిజమే అనుకున్నాడు. ఆ బంగారంతో తన కష్టాలన్నీ తీరిపోయాయని సంతోషించాడు. ఇక తన అప్పులు తీర్చేసి సంతోషంగా జీవించసాగారు. మేఘమాలకి చిన్నతనం నుండి అన్ని కష్టాలే. తన చుట్టూ తనవారే ఉన్నా ఎందుకో అనాథననే భావన కలుగుతూ ఉంటుంది. అమ్మ రజని చిన్నప్పుడే చనిపోయింది. నాన్న దొరస్వామి వ్యవసాయ పనుల్లో తీరిక లేకుండా గడుపుతుంటాడు. ఇకపోతే పినతల్లి పద్మ ఆ ఇంటిని శాసిస్తూ ఉండేది. ఆమె చెప్పిందే వేదం. తన కూతురు రమ్యనే ఆ ఇంటికి వారసురాల్ని చేయాలని పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. అంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఒంటరిదానిలా మేఘమాల ఉంటుంది. అలా ఓ రోజు దొరస్వామి, ఇదిగో పద్మ, పిల్లల్ని పిలు. నేను వాళ్ల కోసం మన తోటలో కాసిన మొదటి మామిడి పండు తెచ్చాను. తొందరగా వాళ్ళని పిలు. అమ్మాయి రమ్య, తొందరగా రా, నీకోసం నాన్న ఏం తెచ్చాడో చూడు. రమ్య నాన్న తెచ్చిన మామిడి పండును తీసుకుంది. దాన్ని తింటూ ఉండగా అక్కడికి మేఘమాల వస్తుంది. అదేంటమ్మా, నువ్వే తినేస్తావా? అక్క కూడా వచ్చిందిగా, దానికి కూడా కొద్దిగా ఇవ్వు తల్లి. మీరు తెచ్చిందే ఒకటి, అందులో సగమిచ్చేస్తే అది తిన్నట్టన్నా ఉంటుందా? రాను రాను మీరు చేసే పనులు పిల్లల్ని అవస్థలు పడేలా చేస్తున్నాయండి. ఇదిగో మేఘమాల, ఈసారి తెచ్చింది నువ్వు తిందువులే. నువ్వెళ్ళి వాట పని చూడు. అదేంటే, దానికి పని చెప్తున్నావు? నువ్వున్నావుగా. ఇందుకే నాకు కోపం వచ్చేది. ఎదుగుతున్న అమ్మాయికి వంట వార్పు రాకపోతే ఎలా? రేపు పెళ్ళిడికొచ్చాక వంట రాదంటే మీరు నన్ను తిట్టరు? అందుకే వంట నేర్పిస్తున్నా. మీరిందులో తలదూర్చకండి. ఇంతలో దొరస్వామి దగ్గరికి ఆ ఊరి పెద్ద మనిషి వస్తాడు. నమస్కారం అండి దొరస్వామి గారు. ఈసారి మీ పంటని మాకే ఇప్పిస్తే బాగుంటుంది. రేటు గురించి మీరేం బాధపడకండి. మీరు కోరుకున్న రేటుకే పంట తీసుకుంటాను. చాలా సంతోషం. ఉండండి, కాఫీ తాగుదురు. ఏమో పద్మ, కాస్త కాఫీ పట్టుకురా. కొంత సమయానికి అక్కడికి మేఘమాల కాఫీ తెస్తుంది. ఆ పాపను చూసి పెద్ద మనిషి, ఈ అమ్మాయి మీ పెద్దమ్మాయి కదా, బాగా పెద్దదైందే. అదేంటమ్మా, ఆ చేతికి గాయమైంది? ఎక్కడైనా పడ్డావా? లేదండి, వంట చేస్తుంటే కాలింది. ఆ గాయమే ఇలా అయింది. ఏంటమ్మా విడ్డూరంగా ఉంది? నువ్వు వంట చేయడమేంటి? మీ పిన్నమ్మా పద్ముంది కదా, ఇంత చిన్న వయసులో ఆ పనులన్నీ ఎందుకు? ఏంటండి దొరస్వామి గారు, మీరన్నా చెప్పండి, ఆ అమ్మాయికి ఇప్పుడే ఎందుకంత కష్టం? ఎదుగుతున్న అమ్మాయి కదా, అందుకే వాళ్ల పిన్ని వంట వరకు నేర్పిస్తుంది. మీరొచ్చిన పని అయిపోయింది కదా, మీరు ఇక బయలుదేరండి. దొరస్వామికి ఓవైపు కోపం, ఇంకోవైపు మేఘమాలని చూసి బాధ కలుగుతుంది. కోపంతో పద్మ దగ్గరికి వెళ్తాడు. పద్మ, పద్మ, అమ్మాయి చేతికి ఎంత గాయమైందో చూసావా? అంతలా పనులు చేయించడం ఎందుకే? ఇదిగోండి, వంట పని చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. మేము పనులు నేర్చుకునేటప్పుడు ఇంతకంటే ఎక్కువ గాయాలయ్యాయి. నేనేం చేసినా మేఘమాల మంచి కోసమే చేస్తాను, నన్ను నమ్మండి. పద్మని ఏమీ అనలేక దొరస్వామి పొలం దగ్గరికి వెళ్తాడు. ఆయన వెళ్లిన కాసేపటికే పద్మ తన గదికి మేఘమాలని పిలిచి కాళ్లు పట్టించుకుంటుంది. రెండు రోజుల నుండి ఒకటే నొప్పులు. నువ్వు కాళ్లు పడుతుంటే ఆ నొప్పులన్నీ పాటా పంచరైపోతాయనుకో. మేఘమాల పద్మ కాళ్లు పడుతూ ఉండగా అక్కడికి రమ్య వస్తుంది. అమ్మా, నాకు పక్కోడీలు తినాలనుంది, వెంటనే చేసి పెట్టు. ఓ సంతేనా, నా కూతురు ఏం కావాలన్నా నేను చిటికెలో ఇస్తాను. ఇదిగో మేఘ, వెళ్ళి వేడివేడి పకోడీలు చేసి తీసుకురాపు. ఆలస్యం చెయ్యొద్దు. పకోడీలు రుచిగా ఉంటాయని అక్కడే తిన్నావనుకో, నీ నోటికి బాధ పెడతా. జాగ్రత్తగా పనిచేయి, వెళ్ళు. పద్మ అన్న మాటలకి మేఘమాల బాధతో వంటగదిలోకి చేరుకుంది. వేడివేడి పకోడీలు చేసి తెస్తుంది. ఇదిగో పిన్ని పకోడీలు,
ఇంత ఆలస్యమైంది అంటే నువ్వు గాని ఏమైనా తిన్నావా? అయ్యో నేను తినలేదు పిన్ని. మేఘమాల అలా మాట్లాడుతుండగా పద్మ ఒక చెంప దెబ్బ కొట్టింది. తిన్నగా వచ్చింది కదా అని కడుపులో కేసుకోవాలనుకోకు. ఇదంతా నీ సొత్తు అనుకుంటున్నావా? నా అనుమతి లేకుండా ఏదైనా తిన్నావంటే నీ అంతు చూస్తాను, నిన్ను ఇంట్లో నుండి గెంటేస్తాను. అయ్యో అంత పని చేయకు పిన్ని, నువ్వు చెప్పేదాకా నేనేం తినను, నువ్వు చెప్పిన పనే చేస్తాను. మేఘమాల ఏడుస్తూ ఉండగా పద్మ రమ్యలిద్దరూ సంతోషంతో పకోడీలు తింటారు. మొత్తం వాళ్ళిద్దరే తింటారు. ఓవైపు పద్మ కాళ్లు పడుతూ మేఘమాల ఏడుస్తున్నా వాళ్లకి జాలి కలగదు. ఆ రాత్రి మేఘమాలకి జ్వరం వస్తుంది. చలికి వణుకుతూ ఇంటి బయట వరండాలో పడుకుంటుంది. అంత జ్వరంలో కూడా పద్మ మేఘమాలని వదిలిపెట్టదు. ఏమే పని చేయాల్సి వస్తుందని జ్వరమని నాటకమాడుతున్నావే, వెళ్ళు లేచి ఆ వంట పనేదో చూడు. పిన్ని నాకు చాలా నీరసంగా ఉంది పిన్ని, రాత్రి ఏం తినలేదు, జ్వరం వచ్చింది, కష్టంగా ఉంది పిన్ని, నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళవా? ఓయబ్బో దొరసని చెప్పిందండి, వెంటనే చేసెయ్యాలి. మరి జ్వరమని వేషాలేస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? ఆసుపత్రి లేదు, గీస్పత్రి లేదు, నోరు మూసుకుని చెప్పిన పని చెయ్యి. పద్మల మాట్లాడుతూ ఉండగా దొరస్వామి అక్కడికొస్తాడు. అది చూసిన పద్మ మాట మారుస్తుంది. అయ్యో తల్లి, నాన్న రాగానే నిన్న ఆసుపత్రికి తీసుకెళ్తానమ్మా, లేచి కాస్త మంచి నీళ్లు తాగు. మేఘమాల పిన్ని మాట్లాడే మాటలకు ఆశ్చర్యపోతుంది. తన నాన్నని చూసి అంతా అర్థమవుతుంది. దొరస్వామి మేఘమాలని ఆసుపత్రికి తీసుకెళ్లి చూయించుకుని తిరిగొస్తాడు. ఇంట్లో మంచం మీద మేఘని పడుకోబెడతారు, మందులు వేస్తారు. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు మేఘమాలకి కొద్దిగా జ్వరం తగ్గుతుంది. ఆ రోజు ఊరి జాతర కారణంగా పద్మారమ్యలు ముస్తాబవుతుంటారు. మేఘమాలకి కూడా వారిలా నగలు వేసుకోవాలని ఉంది. పద్మ తనపై కాస్తైనా జాలి చూపిస్తుందేమోనని ఉండబట్టలేక అడుగుతుంది. పిన్ని నాకు కూడా ఇలాంటి నగలు పెట్టుకోవాలని ఉంది, ఈరోజు నేను కూడా పెట్టుకోనా? ఏంటి ఆ మాటలు, ఇదంతా నీ బాబు సత్తు అనుకుంటున్నావా? వెళ్ళు, నీ అమ్మ చచ్చేటప్పుడు ఆ ట్రంక్ పెట్టేదో నీకిచ్చి వెళ్ళింది, నీ గదిలో ఆ మూలనుంటుంది చూడు, వెళ్ళు. మేఘమాల తన గదిలో ఒక మూల ట్రంక్ పెట్టె ఉండటాన్ని గమనిస్తుంది. ఆ పెట్టని తెరవగానే తనకి అమ్మ మాటలు వినిపిస్తాయి. చిట్టి తల్లి, నేను నీకు ఏది ఇవ్వలేకపోయాను, ఈ పెట్టెలో ఉండే నెక్లెస్ పెట్టుకో, నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయి. అంతేకాదు, ఇది నీ మెడలో ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఏం చేయలేరు. మేఘమాల తన తల్లి చెప్పిన మాయా నెక్లెస్ ను వేసుకుంటుంది. ఇంతలో తనని పిన్ని పద్మ పిలుస్తుంది. ఏమే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? టైం అవుతున్నా ఇంకా వంటగదిలోకి వెళ్లవేంటి? ఇంకో పావు గంటలో మేం జాతరకెళ్ళాలి, తొందరగా వెళ్లి వంట చేయిపో. పిన్నతల్లి మాటలకి పద్మ వంటగదిలోకి వెళ్ళింది. అక్కడికి వెళ్లగానే వంటలన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. మేఘమాల ఆశ్చర్యపోతుంది. అంతా నెక్లెస్ మాయేనని అనుకుంటుంది. పాత్రలన్నీ వాటంతటవే డైనింగ్ టేబుల్ మీదకి వెళ్తాయి. పద్మ రమ్యలు తినడానికి కూర్చుంటారు. పద్మ ఒక ముద్ద అన్నం తినగానే నోట్లో నుండి పొగలు బయటకొస్తాయి. ఈరోజేంటమ్మా వంటలు ఇంత రుచిగా ఉన్నాయి, బాలే ఉన్నాయే. నాకు కూడా బాగా నచ్చాయి. ఇంతలో నోట్లో నుండి పొగలు ఎక్కువవుతున్నాయి. కాసేపటికే పద్మ గావు కేకలు పెడుతుంది. మంట మంట, నా కడుపు కాలిపోతుంది, నీళ్లు నీళ్లు, అమ్మో మంట, అయ్యో మంట. నీళ్లు తాగాక ఆ మంట ఇంకాస్త ఎక్కువవుతుంది. కడుపు మంటతో అల్లాడిపోతారు. అప్పటిదాకా వేసుకున్న మేకప్ మొత్తం చెదిరిపోతుంది. గదిలో మంటకి అల్లాడిపోతూ మాట్లాడడానికి కూడా వీల్లేకుండా నోరు మూతపడుతుంది. మరుసటి రోజు పద్మ కాస్త కుదురుకుంటుంది. మేఘమాలని పిలుస్తుంది. ఆ వంటేంటే అలా ఉంది, తినడానికి రుచిగా ఉన్నా కడుపులోకి వెళ్లంగానే కాలిపోయిందే. ఓయమ్మా నువ్వింకొండ చేయద్దే తల్లి, నీకు నీ వంటకు వద్దండం. సరేలే ఇలా వచ్చి కాస్త కాళ్లు పట్టు. మేఘమాల అలా కాళ్లు పడుతూ ఉండగా పద్మకి కాళ్ల నొప్పులు ఇంకాస్త ఎక్కువవుతాయి. అలా కాసేపటికే కాళ్ల నుండి రక్తం కారుతుంది. పద్మ నొప్పులు భరించలేకపోతుంది. అమ్మో రక్తం రక్తం, కాళ్ల నుండి రక్తం కారుతుంది, ఎందుకో తెలియట్లేదే. ఏమే మేఘా, తొందరగా మీ నాన్నని తీసుకురావే, ఆసుపత్రికి వెళ్ళాలి. అమ్మో నొప్పి, దేవుడా నొప్పి, కాపాడు తండ్రి, నొప్పులు బాబోయ్ నొప్పులు.
ఆ సాయంత్రం ఆసుపత్రి నుండి వచ్చాక పద్మ కాస్త నీరసంగా ఉంటుంది. తరువాత మేఘతో వంట చేయించాలనుకుంది. కానీ మళ్ళీ ఏం జరుగుతుందోనని భయంతో మేఘ వాళ్ళకి ఆ పని చెప్పలేదు. దానికి పని చెప్తుంటే నాకు ఏదో ఒకటి అవుతుంది, ఈసారి నేనే వంట చేస్తా అని వంటగదిలోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా వంటగదిలోని సామాన్లన్నీ పద్మని కొడతాయి. భయంతో పద్మ బయటికి పరుగుతీస్తుంది. ఓరి నాయనో, ఇవేంటి ఒక్కొక్కటి నన్ను వాయించేస్తున్నాయి. అమ్మ మేఘ, రమ్య, ఇద్దరు రండి చూడండమ్మా. నేను వంటగదిలోకి వెళ్తుంటే ఆ సామాన్లు నన్ను కొడుతున్నాయి, మీరు కూడా నాతో రండే అని అనుకుంటూ వంటగదిలోకెళ్ళింది. ఇంతలో అక్కడ సామాన్లు ఆమెను ఏం చెయ్యలేవు. పద్మకు ఇవన్నీ ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆ రాత్రి పద్మకు నిద్ర పట్టదు. అయితే ఆమెకు మేఘమాల గది నుండి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి అక్కడికి వెళ్తుంది. మేఘమాల నెక్లెస్ నుండి కాంతి ఎక్కువవుతుంది. ఆ నెక్లెస్ నుండి మేఘమాల తల్లి మాటలు వినిపిస్తాయి. చూడు పద్మ, నువ్వు నా బిడ్డని ప్రేమగా చూసుకుంటావనుకుంటే నా చిట్టి తల్లిని ముప్పు తిప్పలు పెడుతున్నావు. మేఘకి చిన్నతనంలోనే నరకం చూపిస్తున్నావు. ఈ ఆస్తి మొత్తం నువ్వే తీసుకో, నా బిడ్డకి మాత్రం ఏ ఇబ్బంది పెట్టకు. నువ్వు నా బిడ్డనిలా బాధ పెడుతుంటే నేను ఊరుకోను. ఇప్పటికీ నీకే గతి పట్టిందో తెలుసుగా. భయంతో నేను చెప్పినట్టు మసలుకో, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయ్యో అక్క, నువ్వు చెప్పాక కూడా నేను అట్లా చేస్తానా? నన్ను క్షమించక్క, ఇన్నాళ్ళు డబ్బాశతో మేఘాన్ని ఇబ్బంది పెట్టాను, ఇకపై అట్లా చెయ్యను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను, నన్ను నమ్మక్క అని పద్మ అనగానే నెక్లెస్ నుండి కాంతి మాయమవుతుంది. ఇక ఆ రోజు నుండి మేఘమాలని పద్మ తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటుంది. మేఘమాలని అందంగా ముస్తాబు చేసి ముగ్గురు కూడా జాతరకెళ్తారు. వాళ్ళని చూసి దొరస్వామి కూడా సంతోషిస్తాడు.